ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా కూడా 4 వారాల పాటు బెయిల్ వస్తున్నట్టు న్యాయమూర్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థన ఏదైతే ఉందో, ఈ కేసులో ఆయన చాలా బలమైనటువంటి వాదనలు ఆయన వినిపించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఏసీబీ కోర్టులో రిమాండ్కి ముందే ఆయన 2 రాష్ట్రాల్లో ఆయన సాధించినటువంటి ప్రగతి విషయాన్ని అంశాన్ని ప్రజల న్యాయమూర్తులు న్యాయస్థానాల దృష్టి తీసుకొచ్చారు. న్యాయమూర్తులు కూడా చంద్రబాబు నాయుడు ఏంటి, చంద్రబాబు నాయుడు విజన్ ఏంటి అనేది కూడా న్యాయమూర్తులు గతంలో చాలామంది చూశారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు నిర్మాణం చేపట్టి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఇక్కడ తీసుకురావడమే కాకుండా బెంచ్ని, అక్కడ ఉన్నటువంటి హైకోర్టు న్యాయవాదులందరినీ కూడా, న్యాయమూర్తులందరినీ ఇక్కడ తీసుకురావడంలో కూడా ఆయన కృషి ఏంటి అనేది కూడా ఆ రోజు చూశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన అభివృద్ధి ఏంటి, ఆ విజన్ ఏంటి అనేది న్యాయస్థానాలు ఆయన వైపు ఆలోచిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఆధారాలు ఉన్నాయి అని చెప్పినటువంటి సిఐడి వాదనని కొంతవరకు కోర్టు పరిగణలో తీసుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గత 52-53 రోజులుగా ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, ఆయనకు అనేక రకాల ఆరోగ్యమైన అనారోగ్య సమస్యలు రావటం, మరో పక్క నుంచి ఆయన కంటి ఆపరేషన్ ఒకటి పెండింగ్ ఒకటి ఉండడం, ఈ కంటి ఆపరేషన్ మీద కూడా ప్రభుత్వం కొంత ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, అంటే జైళ్ళ అధికారి రవికిరణ్ రెడ్డి కూడా డాక్టర్ చెప్పాల్సినటువంటి ఏదైతే పరీక్షించి కంటి పరీక్షలు చేసి డాక్టర్ చెప్పాల్సినటువంటి ఎమర్జెన్సీనా కాదా అవసరమా కాదా అని చెప్పాల్సిన దాన్ని కూడా రవికిరణ్ రెడ్డి డైరెక్ట్గా ఏమీ లేదు, కొడుకుని ఆపరేషన్ చేయాలి కానీ అది అంత అత్యవసరం కాదు అనే దాని మీద బెయిల్ ఇవ్వాల్సినంత అవసరం లేదు, లేదంటే ఆయన ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడే మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, పూర్తిగా అందరూ అన్ని వైద్య సదుపాయాలు అందుతున్నాయి, పూర్తిగా వైద్యం అంతా ఆయనకి అందుబాటులోనే ఉంది, అందుతుంది, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది, జరుగుతుందని కుటుంబం మరో పక్క నుంచి వ్యక్తిగత సహాయకులు అయినటువంటి డాక్టర్ని అనుమతించాలని కోరుతున్నటువంటి పరిస్థితి, మరో పక్క నుంచి స్కిన్ అలర్జీతో బాధపడుతున్నటువంటి పరిస్థితి, మరో కంటి ఆపరేషన్కు సంబంధించినటువంటి అంశాన్ని, మరో పక్క నుంచి ఆయన ఈ వేడిమిలో ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, ఇవన్నింటినీ కూడా అనేక సందర్భాల్లో కోర్టు దృష్టికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపు నుంచి లాయర్లు తీసుకెళ్లారు. సో ఈ సందర్భం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు కోర్టు అయితే దీని మీద 4 వారాల పాటు బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. ఈ 4 వారాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైద్య పరీక్షల నిమిత్తము దీని మీద ఇచ్చారు. అయితే మరొక ముందు కొంత వ్యవధిలోనే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలో కూడా పూర్తయిన నేపథ్యం అవుతుంది. పెండింగ్ అంటే రిజర్వ్ మాత్రం తీర్పు రిజర్వ్ చేసింది. ఒకవేళ క్వాష్ కనుక ఓకే అయితే ఇంకా ఈ బెయిల్తో కూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ప్రభుత్వం వాళ్ళ విధానాల్లో వాళ్ళు కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆరోగ్య విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇంటి భోజనాన్ని అనుమతించాం కాబట్టి ఇంటి భోజనం తినడానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమన్నారు, అత్యద్భుతమైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు వైద్య సదుపాయాలు అందుతున్నాయని చెప్పన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన ఏదైతే ఉందో దానిలో వాస్తవాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు మాత్రం ఈరోజు ఆయనకు 4 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. ఇదొక కీలక మలిపే అని చెప్పవచ్చు ఈ కేసులో. ఎందుకంటే 4 వారాల పాటు అంటే లేదు అత్యద్భుతం పెద్ద ఎత్తున స్కాము అని చెప్పేటువంటి ఈ కేసులో అసలు బయటికే రాడు చంద్రబాబు నాయుడు, అసలు బెయిల్ అనేది అవకాశం లేదు, ఇలాంటి హోప్స్ పెట్టుకోవద్దు, చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి ఇదేమి చిన్న ఇష్యూ కాదు, తనకల చాలా పెద్ద స్కామ్ జరిగింది, 500 కోట్లని 370 కోట్లని రకరకాల 1000 కోట్లు 100 కోట్ల రూపాయల స్కాములు అని చెప్పారు. అదేవిధంగా కేసు వెనకాల కేసులు ఏపీ ఫైబర్ గ్రిడ్డు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులు అని చెప్పని రకరకాల ఎంతో పెద్ద స్కాము జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఆ డబ్బులన్నీ ఆయనకు వచ్చినాయి అనేది అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి 4 వారాల బెయిల్ మంజూరు ఏదైతే ఉందో అదొకసారి ప్రభుత్వానికి మరొక రకంగా పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవాలు ఎంత అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నటువంటి పరిస్థితి.